పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుకు వెళ్లొద్దంటూ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. నవయుగ కాంట్రాక్టు సంస్థకు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ వద్దంటూ ఈ మధ్యే ప్రాజెక్టు అథారిటీ నెత్తినోరు మొత్తుకుంది. 3 రోజుల వ్యవధిలో ఏకంగా 2 సార్లు లేఖ రాసింది. ప్రస్తుత కాంట్రాక్టును మార్చడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని, పైగా ఇప్పటి వరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. కొత్తగా టెండర్లను పిలిస్తే పనులు మొదలు పెట్టేందుకు సమయం పడుతుందని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్కే జైన్ లేఖలో స్పష్టంగా చెప్పారు. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రివర్స్ టెండరింగ్ పై మొండిగా ముందుకెళ్లింది. ఇప్పుడు హైకోర్టులోనూ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుకెళ్లొద్దంటూ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. నవయుగ కాంట్రాక్టు సంస్థకు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. అయితే ఇలాంటి నిర్ణయాలన్నీ తాము మోదీకి చెప్పే తీసుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. చట్టపరంగా ఇబ్బందులుంటాయని తెలిసినా పీపీఏలు, పోలవరం రాజధానిపై వైసీపీ సర్కార్ మొండిగా ముందుకెందుకు వెళ్తోందనే దానిపై పూర్తి విశ్లేషణ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ అందిస్తారు. విజయ్. ఉదయశ్రీ, ఇందా మనం కొంతగా 2 అంశాలుగా చూడాలి ఈ అంశంలో. నిన్న జరిగిన పరిణామం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు, ప్రధానమంత్రి అట్లానే అమిత్ షా వాళ్ళిద్దరి యొక్క ఆశీస్సులతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళకి చెప్పే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పినటువంటి సందర్భం. అది ఒక 24 గంటలు కూడా కాకముందే ఆ నిర్ణయానికి సంబంధించి ఏదైతే మేము ప్రధానమంత్రికి, అమిత్ షాకి చెప్పే తీసుకుంటున్నామనే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయం మీద కోర్టు ఇవాళ తీవ్రంగా స్పందించి ఒక షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వానికి. ఒక రకంగా చూస్తే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలు అనే అంశం మీద కొన్ని రివ్యూస్ జరిగినాయి తప్ప మిగతా అంశాలు అన్నింటిలో కూడా కంప్లీట్గా రివర్స్ టెండరింగ్ అండ్ రివర్స్ అనేటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉంది. ప్రతి అంశాన్ని కూడా పునఃపరిశీలించడం లేదంటే మళ్ళీ వెనక్కి తిరగదోడటం, ఈ కాన్సెప్ట్ తోటే ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం ఒకసారి విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, దాని మీద భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయిన తీరు గురించి మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు జరిగిన లేటెస్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంకు సంబంధించి హైడల్ విద్యుత్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెండర్ నవయుగకి వచ్చింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా వాళ్ళకి అది ఇచ్చారు. దానికి సంబంధించి వాళ్ళు కొంత వర్క్ చేశారు. ఒక 700 కోట్ల రూపాయల బిల్స్ కూడా పే చేశారు. టర్బైన్స్ లాంటివి కొన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో మొన్న ఫస్ట్ పోలవరంకి సంబంధించి స్పిల్వే హెడ్ వర్క్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేశారు. అది కూడా నవయుగానే చేస్తుంది. మనం గతంలో చాలా సందర్భం మాట్లాడుకున్నాం, 60C కింద గతంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి వర్క్స్ని వేగవంతం చేయడం కోసం నవయుగకి అప్పచెప్తూ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయం మేరకు నవీగా పెద్ద ఎత్తున పనులు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లన్నీ మార్చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని నవీగాతోటి ఆ స్పిల్వే వర్క్స్, హెడ్ వర్క్స్కి సంబంధించి వాళ్ళని అక్కడి నుంచి ఆ టెండర్ నుంచి బయటకు వచ్చేలాగా చేశారు. ఇది కూడా ఒక విచిత్రం ఏంటంటే ఆ వర్క్స్లో ఎక్కడా కూడా ఆ కంపెనీ నవీగా కంపెనీ సరిగ్గా పనిచేయటం లేదు, సకాలంలో చేయటం లేదు, లేదంటే ఇదిగో పలానా పనిలో అవినీతికి పాల్పడ్డారు, అక్రమంగా జరిగింది, వర్క్ జరగలేదు, ఈ ప్రస్తావన ఎక్కడా లేదు. కేవలం కన్వీనియన్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. అంటే పరస్పర అవగాహన, అంటే ఈ టెండర్ని మీరు వదులుకోండి,
మళ్ళీ మీరు టెండర్ వేసేటట్లయితే మళ్ళీ మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని పోలవరం హెడ్వర్క్స్ సంబంధించినటువంటి పనుల్ని రద్దు చేసి ఆ మేరకు నవయగా వాళ్ళు మళ్ళీ దాంట్లో వర్క్ చేసేదానికి టెండర్ వేసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉన్నటువంటి ధరల కంటే కూడా తక్కువ ధరలకి మేము దీన్ని సాధిస్తామనేది ప్రభుత్వం చెప్పిన వాదన. అదేమో పోలవరం హెడ్వర్క్స్ సంబంధించినటువంటి అంశం, అది పోలవరం హెడ్వర్క్స్ సంబంధించిన అంశం. బట్ ఇదేంటంటే హైడల్ ప్రాజెక్టు, ఇది ఒక డిఫరెంట్గా ఉంది. హైడల్ ప్రాజెక్టుకి సపరేట్గా టెండర్ పిలిచారు గతంలో, కానీ మొన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే పోలవరంకు సంబంధించి స్పిల్వే హెడ్వర్క్స్కి సంబంధించినటువంటి మిగిలిపోయిన పనులు ప్లస్ హైడల్ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఈ రెండింటినీ కలిపి ఒక టెండర్ పిలిచారు. ఆ టెండర్ని ఆ టెండర్కి సంబంధించి ఇప్పుడు కొనసాగుతుంది. యాక్చువల్గా బిడ్స్ స్వీకరణ ఆ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నవయగా వాళ్ళు కోర్టుకు వెళ్ళింది కూడా పర్టికులర్గా హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి తమకు వచ్చినటువంటి టెండరు తమ ఆల్రెడీ పనిచేస్తున్న దాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్. ఇందులో మళ్ళీ పోలవరం హెడ్వర్క్స్కి సంబంధించినటువంటి అంశం లేదు, కేవలం పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయగా వాళ్ళు సవాల్ చేశారు. దాని మీద కోర్టు ఇవాళ డెసిషన్ తీసుకొని అది చెల్లదని చెప్పి చెప్పింది. ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయడం అనేది సరైన చర్య కాదంది. కాబట్టి పోలవరం హెడ్వర్క్స్కి సంబంధించినటువంటి ఒక అంశం ఇంకా పెండింగ్, అట్లానే ఉన్నట్టుగా మనం భావించాలి. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ రెండు టెండర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి పిలవటం వల్ల ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ ఇవాళ రేపట్లో దాన్ని బిడ్స్ వేయాల్సినటువంటి ఫైనల్ టైం ఉంది. చాలామంది కాంట్రాక్టర్లు గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంత పెద్దమంది పెద్దలు మాట్లాడుకొని ఎవరు టెండర్ వేయాలి ఏంటి అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఏమవుతుందంటే ఆ టెండర్ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ టెండర్లో హెడ్వర్క్స్ హైడల్ ప్రాజెక్టు రెండు కలిపి టెండర్గా పిలిచినటువంటి నేపథ్యం. దాదాపు 4,900 కోట్లకి అది టెండర్ పిలిచారు. అందులో హెడ్వర్క్స్కి సంబంధించి 1,800 కోట్లు ఉంటే హైడల్ ప్రాజెక్టు 3,100 కోట్లు. ఇప్పుడు నవీగా వాళ్ళు హైడల్ ప్రాజెక్టు తమ యొక్క టెండర్ని రద్దు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సవాల్ చేసి కోర్టులో వేయటం, కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి అది రద్దు చేయడం కరెక్ట్ కాదని తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో, ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి నవీగాకి ప్రస్తుతానికి నవీగా పేరు మీదనే నవీగాకే ఆ టెండర్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక అనుకున్నట్టుగా మనం రెండు కలిపి పిలిచినటువంటి రీటెండరింగ్ అనేది ఇవాళ అది ప్రాధాన్యత కోల్పోతుంది. బహుశా దీని మీద మళ్ళీ కోర్టులో గవర్నమెంట్ ఏమైనా ఛాలెంజ్ చేస్తుందా ఏందో మనం చూడాలి. అది కనుక లేకపోతే ఒకవేళ నవీగా హైడల్ ప్రాజెక్టుది కంటిన్యూ చేయాలని కనుక ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే సపరేట్గా మళ్ళీ హెడ్వర్క్స్కి సంబంధించినటువంటి సపరేట్గా వాళ్ళు టెండర్ పేరువాల్సి వస్తుంది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే నవీగా వాళ్ళు హెడ్వర్క్స్కి సంబంధించిన అంశంలో ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళు దాన్ని కన్వీనియన్స్ అనేటువంటి ఒక కోణంలో దాన్ని వాళ్ళు రీటెండర్ పిలిచినా కూడా దాన్ని పట్టించుకోలేదు. బట్ హైడల్ ప్రాజెక్టు విషయం వచ్చేసరికి మాత్రం వాళ్ళు దీన్ని సవాల్ చేశారు. కాబట్టి దానికి ఇప్పుడు నవీగాని కొనసాగించమని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నవీగాని కొనసాగించేదానికి చేస్తుందా, మళ్ళీ ఏమైనా వేరే కోర్టులో ఇంకేమైనా కేసు వేస్తుందా, లేదు దీన్ని కొనసాగించి పోలవరం హెడ్వర్క్స్కి సంబంధించి ఏదైతే మిగిలిపోయిన వర్క్స్ ఉన్నాయో దానికి సపరేట్గా టెండర్ పిలుస్తారనేది బహుశా 2-3 రోజుల్లో మనం చూడాల్సిన అంశం ఉంది. అదొకవైపు సాగుతుంది. ఇందాక మీరు ప్రస్తావించిన అంశం ఉంది, ఓవరాల్గా ఈ మొత్తం మేము చేస్తున్నటువంటి పోలవరంలో రివర్స్ టెండరింగ్ కానీ విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష అంశం కానీ అనేక కీలక అంశాలన్నీ కూడా మేము ప్రధానమంత్రి మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పే చేస్తున్నాం, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయని నిన్న విజయసాయిరెడ్డి గారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలిసిన తర్వాత ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల మీద పార్టీ రాష్ట్ర శాఖ కానివ్వండి మాట్లాడుతూ ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వమే రివర్స్ అవుతూ ఉంది. పోలవరంకు సంబంధించి చూసినప్పుడు పోలవరంలో అవినీతి జరగలేదని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర శేఖావత్ పార్లమెంట్లో చెప్పారు, మాకు అటువంటి ఆధారాలు ఏం రాలేదని. పోలవరంకు సంబంధించి రివర్స్ ఎంటరింగ్ వెళ్తే కాస్ట్ పెరుగుతుంది, అట్లానే జాప్యం జరుగుతుంది, కాస్ట్ పెరిగినా జాప్యం జరిగినా మా బాధ్యత లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమై ఇది సరైన పద్ధతి కాదని చెప్పింది. హైదరాబాద్లో సమావేశమై మళ్ళీ ఒక లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ రాసినటువంటి తర్వాత రోజు ఐ థింక్ 16th వాళ్ళు లెటర్ రాశారు. 16th లెటర్ రాస్తే 17th డెసిషన్ తీసుకున్నారు దీన్ని రీటెండరింగ్కి వెళ్ళాలని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో కేంద్రం వైఖరికి రాష్ట్రం వైఖరికి పూర్తి విరుద్ధ వైఖరి కనపడతా ఉంది. అలాంటప్పుడు పోలవరం విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారితో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నాం, ఆయన ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాం అనేది ఎక్కడ వాస్తవానికి దగ్గరగా లేదు. అది ఒక క్లియర్గా కనపడుతుంది. అట్లనే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించి, విద్యుత్ ఒప్పందాల సమీక్షకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్తా ఉంది. దీనివల్ల పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని చెప్తుంది. అట్లానే అనేక మంది పారిశ్రామికవేత్తలు రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఇది ఒక తిరోగమన చర్యగా చెప్తున్నారు వాళ్ళు. అట్లానే ఇతర దేశాల రాయబార కార్యాలయాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, ఇది కనుక చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే
ఎనర్జీకి సంబంధించి పర్యావరణ హితమైనటువంటి ఎనర్జీని పెంచాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రపంచమంతా అటువైపు వెళ్తూ ఉంటే మీరు ఈ సమీక్షలు ఇవన్నీ చేసుకుంటా పోతే ప్రగతి విఘాతం, పెట్టుబడులకు విఘాతమని, ఇదొక ఆంధ్రప్రదేశ్ మీదే కాదు ఇలాంటి సమీక్షలు కనుక మొదలవుతున్నాయి అనేటువంటిది కనుక భారతదేశంలో ఇట్లా ఉందని తెలిస్తే ఇతర దేశాల నుంచి భారతదేశంలో మరే ఇతర రాష్ట్రాలకు కూడా పెట్టుబడులు రావాలంటే జనం అక్కడ పారిశ్రామికవేత్తలు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది సరైనది కాదని కేంద్రము అంతర్జాతీయంగా కూడా సంస్థలు చెప్పిన నేపథ్యంలో అయినా కూడా పీపీఎల్ విషయంలో మేము ముందుకే వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బట్ నిన్న విజయసాయిరెడ్డి గారు పోలవరంతో పాటు పీపీఏ సమీక్షల్లో కూడా కేంద్రం ఆశీస్సులు, మోడీ గారి ఆశీస్సులు, షా గారి ఆశీస్సులు ఉన్నాయి, ఆయనకు చెప్పే నిర్ణయం తీసుకున్నామనే మాట ఇక్కడ కూడా మనకి పొంతన దొరకదు. ఎందుకంటే ఈ రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి భిన్నంగా ఉంది. వాళ్ళు ఇదే విధంగా కొనసాగించమంటున్నారు కానీ ఈయన మారుస్తానంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పొంతం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎంపీ సుజనా చౌదరి గారు రియాక్ట్ అయ్యారు. బీజేపీ ఎంపీ కేంద్ర ప్రధానమంత్రి దృష్టికి, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాను ఈ అంశాలన్నింటినీ కూడా, వాళ్ళిద్దరి పేర్లనే వీళ్ళు వాడుకుంటున్నారు. మొత్తం ప్రధానమంత్రి మోడీ గారు, షా గారు ఏదో మేము చెప్తేనే అంతా మారిపోతుంది, మేము చెప్పిందల్లా వాళ్ళు వింటారనేటువంటి ఒక ధోరణిలో ఈ వైసీపీ వెళ్తా ఉంది, విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు విమర్శ చేస్తున్న నేపథ్యం ఉంది. బట్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, ఆయన కూడా ఇవాళ రియాక్ట్ అయ్యారు మార్నింగు. ఆయన ఏమన్నారంటే మీ స్వప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాల్ని ప్రధానమంత్రి గారికి చుట్టడం, ప్రధానమంత్రి గారి పేరుని వాడుకోవటము ఇది సరైంది కాదనేటువంటి ఒక హెచ్చరిక లాంటిది కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇదొకటే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతికి సంబంధించి స్వయంగా సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే శంకుస్థాపన చేసినటువంటి అమరావతి అక్కడ ఉంటుందా, వేరే చోటకు వెళ్తుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటి అన్నింటికి కూడా ప్రధానమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి, మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి, అట్లనే షా గారు ఆశీస్సులు ఉన్నాయి, అమిత్ షా గారు ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం చేయడం అనేది ఒక వ్యూహాత్మకంగా వైసీపీ చేస్తుందా, లేదంటే బీజేపీ శ్రేణుల నుంచి ఇబ్బంది రాకుండా ఉండటం, లేదంటే ఓవరాల్గా తమకి ఒక రక్షణ కోసం మోడీ పేరుని వాడుకుంటున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. దీని మీద సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. నేను కొద్దిసేపు క్రితం సుజనా చౌదరి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని మేము చాలా తేలిగ్గా తీసుకోవటం లేదు, ఎందుకంటే ఈ నిర్ణయాలన్నిటికీ కూడా మోడీ గారి ఆశీస్సులోనే అయినటువంటి మాట చాలా పెద్ద మాట. అందున స్వయంగా ఒక పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి విజయసాయిరెడ్డి, ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకంగా నంబర్ టూగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనే నిర్ణయాలు తీసుకొని ఆయనే చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకుంటాం, ప్రధాని దృష్టికి, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు చెబుతున్న నేపథ్యం ఉంది. బట్ ఇవాళ మనం డెఫినెట్గా నిన్నటి జరిగినటువంటి ఆ సంఘటన కానీ ఇవాళ మనం పోలవరం విషయంలో కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, హైకోర్టులు చెప్తా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయాలు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వీటన్నిటినీ కాదని మేము వెళ్తున్న దారిలోనే వెళ్తాం, పీపీఎల్ని సమీక్షిస్తాం, అమరావతిని షిఫ్ట్ చేస్తాం, లేదంటే పోలవరం రివర్స్ వెళ్తాము, రీటెండరింగ్కి వెళ్తాం, ఈ వైఖరి ఈ విధంగా కొనసాగుతూ పోతూ ఉంది. కాబట్టి వీటికి మేము సాక్షిభూతంగా అందరూ కనపడుతున్నాం తప్ప, అందరూ ప్రజలు బాధితులుగా సాక్షులుగా ఉన్నారు తప్ప, వీటికి మేమేదో ఒక క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ వాదిస్తూ ఉంది. బహుశా ఇవాళ డెస్టినీ గురించి కూడా మనం ఇందాక అనుకున్నాం, పోలవరంకి సంబంధించి నవేగా విషయంలో ఈ టెండర్ని రద్దు చేయటం అనేది ఏకపక్ష నిర్ణయం, సరైంది కాదని చెప్పి కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో డెఫినెట్గా ఇది ఒక సెట్బ్యాక్గా చూడాలి అనేక అంశాల్లో. పీపీఎల్లో సెట్బ్యాక్, ఇదొక సెట్బ్యాక్ ఉంది. బట్ రాబోయే రోజుల్లో ఈ రివర్స్ నిర్ణయాల మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కొంచెం క్లారిటీగా ఏమన్నా మాట్లాడుతుందా, గవర్నమెంట్ ఏమన్నా ఒక పునఃసమీక్షించాలనే నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఏమైనా పునఃసమీక్షతో కూడా వేచి చూడాలి. ఎందుకంటే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యం ఉంది, కోర్టుల్లో ఎదురు దెబ్బ తగులుతుంది, కేంద్రం నుంచి ముట్టకాయలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తన పునఃసమీక్ష విషయంలో, తన రీటెండరింగు, రివర్స్ టెండరింగ్ విషయంలో తను రీథింక్ ఏమైనా చేసదా లేదా అనేది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ టూర్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఒక సమావేశమైన తర్వాత ఏమన్నా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. విజయ్, అసలు ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి హైకోర్టు తీర్పుపై ఇప్పుడు? అంటే ఇప్పుడున్న ఆప్షన్స్ అంటే ఇంకా బహుశా కోర్టుకి మళ్ళీ ఇంకోసారి అప్రోచ్ అవుతారో లేదో చూడాలి, ఏ కారణాలతోటి వీళ్ళని రద్దు చేశాము, ఎందుకు చేశామనేది. బహుశా హితమిద్దంగా కారణాలు లేవనేది ఒకటి కనపడతా ఉంది, కేవలం ఒక వెసులుబాటు కోసం, అంటే వేరే వాళ్ళకి ఉన్న టెండరు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమా, లేదా నిజంగానే ఈ టెండరు మళ్ళీ రీటెండర్ చేస్తే చాలా తక్కువకి, ఎంతకంటే కూడా తక్కువకి ఎవరన్నా చేస్తారా, అది చూడాలి, అది వస్తుందా రాదా. ఎందుకంటే అప్పుడున్న ధరలు ఏంటి, 2015-16లో ఉన్న ధరలు ఏంటి, ఇప్పుడున్న ధరలు ఏంటి, కొత్తగా టెండర్ పిలిస్తే డెఫినెట్గా పెరుగుతుందే తప్ప వ్యయం తగ్గదు,
జాప్యం పెరుగుతుంది తప్ప తొందరగా కాదు. ఈ అంశాలు సహజంగానే కనపడతాయి మనకి. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటంటే మరి వేరే వాళ్ళకి టెండర్ వస్తే వాళ్ళు ఏమైనా తక్కువ చేస్తారని అనుకున్నారా, లేదా ఎవరికన్నా ముందే పలానా వాళ్ళకు వస్తే వాళ్ళు చేస్తారని అనుకున్నారా లేదా తెలియదు మన క్లారిటీ. బట్ ఇప్పుడున్న అంశంలో కోర్టులో మళ్ళీ ఏమైనా ఇంకోసారి దీనికి కారణాలు ఇవి అని చెప్పి ఏమైనా వేస్తారా లేదో తెలియదు. ఐ థింక్ ఇంటీరియర్ ఆర్డర్ అయి ఉండొచ్చు ఇది. దీని మీద ఫర్దర్ ఎంక్వైరీలు అయితే ఫర్దర్ వాదనలు ఏమన్నా మళ్ళీ ఇంకో అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. బట్ ఒక అంశం అయితే క్లారిటీ ఉంది, మొన్న ఏదైతే రీటెండరింగ్ చేశారో పోలవరంకు సంబంధించి జల విద్యుత్ ప్రాజెక్టు, అట్లానే హెడ్ వర్క్స్కు సంబంధించి రెండు కలిపి టెండర్ పిలిచారో ఆ టెండర్ అనేది ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం ఇక చెల్లదు. ఆ టెండర్ తీసేసి ఓన్లీ హెడ్ వర్క్స్కి సంబంధించిన పనులకి అది అరౌండ్ ఒక 1800 crores ఉంది, దాన్ని సపరేట్గా టెండర్ పిలుచుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంటుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ విజయ్.